హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టిఫిన్కి చక్కని పూరీలు చూడండి. ఫస్ట్ అన్ని పూరీలు ఎన్ని కావాలో అన్ని మనం ఉండలు చేసేసుకున్నాం కదా, చక్కగా ప్రిపేర్ చేసుకున్నాక ఈ విధంగా కాల్చే దానిలో కూడా కొంచెం నూనె బాగా కాగితే ఇలా వస్తాయన్నమాట, పొంగి మంచిగా వస్తాయి, కొద్దిగా రంగు తేలాలన్నమాట. మరి వైట్గా ఉంటే అది సరిగ్గా ఉండదు, కొంచెం రంగు తేలాలి చూడండి. కొద్దిగా వచ్చింది చూడండి, గోధుమ కలర్ వచ్చింది, ఇప్పుడు తీసేయాలి. ఇలా ఇవాళ మనం పూరీ చేసుకుంటున్నాం. ఈ పూరీకి మనము చిన్నపిల్లలు అయితే చక్కెర అడుగుతారండి గబుక్కున, మీ ఇంట్లో కూడా అంతేనా? పూరీకి మాకు చక్కెర ఉంటే చాలు అంటారు. కొంచెం పెద్దవాళ్ళు అయితే మాకు ఆవకాయ కావాలి, రోటి పచ్చడి కావాలి అంటారు. సరే, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మరి చాలా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పచ్చళ్ళు కూడా తినలేరు కదా, అలాంటప్పుడు వాళ్ళకి మంచిగా మనం ఏదైనా పప్పు కూరను చేసి పెడితే చాలా సంతోషంగా తింటారు, అంతే కదండి. నాకైతే ఇప్పుడు రోటి పచ్చడి ఉంది, చక్కెర ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది వాటితో తింటే. ఉదయం కదా బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి ఇంత బాగున్నాయి కదా, కరకరలాడే పూరీలు.